లో ఏం అనేది మీకు పూర్తి అవగాహన ఉంది సో ఇప్పుడు రిషికొండకు సంబంధించి కూడా ఎందుకు వార పవన్ కళ్యాణ్ గారికి అనుమతి ఇవ్వట్లేదు చూడ్డానికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు ఏంటి అక్కడ ఆ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ కట్టడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే ముందే అది పర్యాటక ప్రాంతం కావచ్చు లేదంటే ఆ తర్వాత ముందే సముద్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన చాలా ఇబ్బందులు అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇవన్నీ కూడా వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఈ కొండ ఇవన్నీ రక్షిస్తాయి చెట్లను నరికేస్తున్నారు ఇవన్నీ ఇబ్బందులు ఏం చెప్తారు సార్ పవన్ గారు మీకు ఇతర మిత్రులకి నమస్తే సార్ నమస్తే విశాఖపట్నం అనగానే మనకు సముద్ర తీరం విశాఖ ఓడరేవు విశాఖ ఉక్కు కర్మాగారం రిషికొండ ఎర్రదిబ్బలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి చక్కటి వాతావరణం పర్యాటక కేంద్రం పారిశ్రామిక నగరం ఆధునికంగా అభివృద్ధి చెందినటువంటి చెందుతున్నటువంటి ఒక మహానగరం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వకారణమైనటువంటి నగరం ఆ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి పథకాలు అమలు చేస్తే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా కొనియాడతారు కానీ గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే అమరావతి విధ్వంసం జరిగిందో విశాఖ విధ్వంసం కూడా జరుగుతున్నది నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలను ప్రస్తావన చేశారు ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టినటువంటి వాటిని అప్పు తెచ్చినటువంటి వాటిని జాబితాను చదివి వినిపించారు బి మొదలుకొని ఎంఆర్ఓ ఆఫీసులు మొదలుకొని ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధంగా వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు అప్పు తీసుకొచ్చారు భవిష్యత్తు అవసరాలకు ప్రభుత్వ భూములు లేకుండా చేశారనేటువంటి అంశాన్ని ఒకటి ముందుకు తీసుకొచ్చారు అది అందరికీ తెలిసినటువంటి విషయమైనా మరొకసారి దాన్ని బహిర్గతం చేశారు రెండవది ఆంధ్ర యూనివర్సిటీ అది ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నెలకొల్పబడినటువంటి ఒక చారిత్ర నేపథ్యం ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఇవాళ ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ చారిత్రాత్మకమైనటువంటి యూనివర్సిటీ ప్రతిష్టను ఎంత దిగజార్చేశారో పరువు ప్రతిష్టలను భగ్నం చేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి భజనలో మొదటి భజన సరిపడేటువంటి దళ సభ్యుడిగా తయారైపోయాడు రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డే ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ అన్ని క్యాంపస్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా మొత్తం కటౌట్లతో నింపేస్తున్నారు అవి ఆంధ్ర యూనివర్సిటీ అందులో అగ్రపీఠాన నిలిచింది ఇప్పుడు ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు ఋషికొండను గుండు కొట్టించారు ఆ గుండు కొట్టించినటువంటి అంశం హైకోర్టులో సుప్రీంకోర్టు వరకు తలుపులు తట్టడం జరిగింది హైకోర్టు అనుమతి తీసుకొని కొంతమంది ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్ళి ఏదో ఒకరిద్దరు అటు ఇటు పై పైన వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఆ ఋషికొండ దగ్గరికి వెళ్ళాలంటే అదేదో పాకిస్తానో లేదా బంగ్లాదేశో వీసా తీసుకొని పోవాలో లేదా నిషేధాజ్ఞలు ఉన్నటువంటి ప్రాంతం నిషేధిత ప్రాంతం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తున్నది అది ఒక పర్యాటక కేంద్రం దానికి అందరూ పోయి చూసేటువంటి అవకాశం కల్పించాలి ఎందుకంత ఈ ప్రభుత్వం భయపడుతున్నది ఎందుకు పోకుండా నిష్ నిరోధిస్తున్నది అంటే దుర్మార్గపు పనులు అవినీతి పనులు అరాచక పనులు ప్రభుత్వం చేసింది కాబట్టే ఎవరు అక్కడికి పోవడానికి లేదు చూడడానికి వీల్లేదు అక్కడ జరిగిన అక్రమాలన్నీ వస్తాయి అని భయపడుతున్నది కాబట్టే పోలీసులను అడ్డం పెట్టి ఎవరు పోకుండా నిరోధిస్తామన్నారు ప్రజాస్వామ్యంలో ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చేస్తే ఇక ప్రతిపక్ష నాయకులు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ సమస్యల మాట్లాడకుండా ఏం సమస్యల పైన మాట్లాడతారండి ఇంకే సమస్యల పైన మాట్లాడతారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఉపయోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ఇలాంటి సమస్యలని ప్రజల చేత ప్రజల మధ్యలో మాట్లాడి ఆలోచించండి ఎన్నికలు రాబోతున్నాయి ఎలాంటి ప్రభుత్వం కావాలో మీరు కూడా విజ్ఞతతో ఆలోచించుకోండి అని చెప్పేటువంటి హక్కు వాళ్ళకి లేదా మనం చూసాం ప్రాజెక్టుల మీద నీటి ప్రాజెక్టుల గురించి మీరు ప్రస్తావన చేశారు ప్రాజెక్టుల దు స్థితి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ ముచ్చుమరి నుంచి శ్రీశైలం నుంచి మొదలుపెట్టి వస్తుంటే అంగళ్ళ దగ్గర ఏం జరిగింది పోలీసులు ఏం చేశారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పోయి నిరసన తెలియజేయడం ఏంటి విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పి వచ్చి అలర్లు సృష్టించడం ఏంటి వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఈ రోజు ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఏకంగా హత్యానేరం కేసు మాజీ ముఖ్యమంత్రి పైన హత్యానేరం కేసు పెట్టడం అంటే ఏమనుకోవాలి అది కూడా ఏమని అదే వైజాగ్ లోనా అది లేకపోతే అంగళ్ళ లేకపోతే ఇంకో చోట